బాప్రీ మసీద్ కేసు వారంతా నిర్దోషులే తీర్పు వెలువరించిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఎన్నో ఏళ్ల నుంచి ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బాప్రీ మసీద్ కూల్చివేత కేసుకు తెరబడింది అమ్మయ్య దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం అంతిమంగా తీర్పు వచ్చిందండి నిజానికి ఇప్పుడు ఆనందపడాలో బాధపడాలో నాకు అర్థం కాకుండా ఉంది కానీ ఒక పక్క ఆనందంగానే ఉంది ఎప్పటికైనా ఎక్కువ కాలయాపన లేకుండా జడ్జిమెంట్ వచ్చినందుకు బహుశా చాలా మంది తీర్పు మీద హర్షం వ్యక్తం చేస్తూ ఉండొచ్చు ఎక్కువ మంది హ్యాపీగా ఉండుంటారు అలాగే నేచురల్ గా కొంతమందికి తీర్పు బాధ కలిగించి ఉండొచ్చు ఏదైనా మన భారతీయ న్యాయ వ్యవస్థకు ఈ తీర్పు ఒక మైల్ స్టోన్ అనిపిస్తుందండి నా చిన్నతనంలో బహుశా అప్పుడు నాకు ఒక 12-13 ఏళ్ళు ఉంటాయేమోనండి ఊర్లో ఒకసారి అంతా హడావుడిగా ఉంది గ్రామంలో కూడా చాలా టెన్షన్ గా ఉండింది అప్పుడు మా ఊర్లో కూడా ఎక్కడో చోట ఒక గుడి పగలగొట్టేశారని పెద్దవాళ్ళందరూ అనుకుంటుంటే మన ఊళ్ళో ఎందుకు ఇలా జరిగిందని మా నాన్నగారిని అడిగాను నార్త్ లో బాబరీ మసీదును కూల్చేశారట్రా దాంతో దేశవ్యాప్తంగా చాలా గొడవలు అవుతున్నాయి మన ఊర్లో కూడా గొడవ గొడవగా ఉంది నువ్వు మాత్రం బయటకు వెళ్ళి ఆడుకోవడానికి దానికే అని చెప్పారు ఆయన అలాగే ఆ టైంలో భారతదేశంలోనే కాదు మన చుట్టుపక్కల దేశాల్లో కూడా ఎన్నో దేవాలయాలు కూల్చేశారని పెద్దవాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను నేను చాలా బాధ అనిపించింది భారతదేశం మీదకి దండయాత్ర చేసిన ఒక రాజు రామ జన్మభూమిలో ఉన్న గుడిని పడగొట్టి అక్కడ మసీదు కట్టారని చెప్పారు చరిత్రకారులు కూడా అదే చెప్పారట ఒక్కొక్క దేశం ప్రదేశం పేరు వింటే మనకు అక్కడ దేవుడు గుర్తొస్తూ ఉంటాడు ఉదాహరణకి వాటికన్ సిటీ అనగానే మన క్రైస్తవ సోదరుల పవిత్ర స్థలం అని గుర్తొస్తుంది మక్కా అంటే మన ముస్లిం సోదరుల పవిత్ర స్థలం అని అందరికీ గుర్తొస్తుంది అలాగే సిక్కులకి అమృత్సర్ వెంకటేశ్వర స్వామి తలుచుకుంటే వెంటనే మనకు తిరుపతి గుర్తొస్తుంది శివుడు అనగానే కాశీ గుర్తొస్తుంది కానీ అండి రాముడి పేరు గుర్తు తెచ్చుకుంటే అయోధ్య గుర్తొస్తుంది కానీ అక్కడ రామ జన్మభూమిలో రాముడికి దేవాలయం లేదంటే నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగానే ఉండేది కానీ ఇప్పుడు నేను నిజంగానే అక్కడ గుడి లేదా ఎవరైనా దాన్ని పడగొట్టేసి మసీదు కట్టారా విషయాల గురించి ఏం మాట్లాడబోవట్లేదు అలాగే ఆ మసీదుని కూల్చేశారా ఎవరు కూల్చేశారు వాటి గురించి కూడా అస్సలు మాట్లాడబోవట్లేదు కానీ ఈ వాళ్ళు వచ్చిన తీర్పు మాత్రం చాలా మందికి హ్యాపీగా ఉండే తీర్పు మన న్యాయ వ్యవస్థ నుంచి వచ్చింది అనిపిస్తుంది నాకు కూడా హ్యాపీగానే ఉందండి ఎందుకంటే రాముడు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి రాముడి కథలు వింటూనే పెరిగాను మా అమ్మగారు మా అమ్మమ్మగారు వీళ్ళందరూ కూడా రాముడి గురించి చెప్తూనే ఉండేవారు రాముడు ఎంతటి సత్యవాక్ పరిపాలకుడు ధర్మాన్ని ఎంత నిష్టగా ఆచరించాడు ఇలా చెప్తూనే ఉండేవారు అందుకే ఈ సమయంలో రాముడికి అక్కడ గుడి కడుతున్నారంటే నాకు హ్యాపీగానే ఉంది వేరే వాళ్ళ సంగతి తెలియదు కానండి అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న ఈ సమయంలో ఇన్నేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ తీర్పు రావడం మాత్రం నాకు హ్యాపీగానే ఉందండి ఈ తీర్పు మీద చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు కొంతమంది నాస్తికవాదులు ఉండొచ్చు వేరే మతాల వాళ్ళు ఉండొచ్చు అలాగే వేరే పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను చెప్పచ్చు కొంతమంది ఖండిస్తారు అలాగే విదేశీ మీడియా మనల్ని ఆక్షేపించవచ్చు ఇవన్నీ చాలా న్యాచురల్గా జరుగుతాయి కూడా ఏదేమైనా భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత మనందరం హ్యాపీగా ఉండాలి మన దేశంలో ఎన్నో మతాలు కులాలు ఉన్నప్పటికీ భారతీయులందరూ ఒకటి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి